చైనాకు చెందిన కార్ల తయారీ కంపెనీ BYD భారత్లో భారీ పెట్టుబడికి సిద్ధమవుతోంది. ఒక రకంగా ఇది సరికొత్త వ్యాపార బీభత్సమే అంటున్నారు నిపుణులు. భారత్లో విద్యుత్ వాహనాలు బ్యాటరీల తయారీ కోసం ఏకంగా $1 బిలియన్ పెట్టుబడి పెట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఇందుకోసం హైదరాబాద్కు చెందిన మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాతో కలిసి భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. BYD మెగా సంస్థలు ఈవీ జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేసేందుకు భారత ప్రభుత్వ నియంత్రణ సంస్థల అనుమతి కోరినట్లు, ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు పేర్కొన్నట్లు ఆయా కథనాల సారాంశం. దేశీయంగా హ్యాచ్ ప్యాక్ల మొదలు లగ్జరీ కార్ల వరకు వివిధ సెగ్మెంట్లలో విద్యుత్ కార్లను తీసుకురావాలన్నది కంపెనీ వ్యూహమని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనపై అటు BYD గాని ఇటు వాణిజ్య మంత్రిత్వ శాఖ గాని స్పందించలేదు. BYD ప్రస్తుతం అతిపెద్ద ఈవీ హైబ్రిడ్ వాహన ఉత్పత్తిదారుగా ఉంది. ఒకవేళ భారత ప్రభుత్వం నుంచి పెట్టుబడికి ఆమోదం లభిస్తే అమెరికా మినహా మిగిలిన అన్ని ప్రధాన మార్కెట్లలో BYD అడుగుపెట్టినట్లు అవుతుంది. ఇప్పటికే ఒలెక్ట్రా గ్రీన్ పేరిట మెగా ఇంజనీరింగ్ సంస్థ దేశీయంగా విద్యుత్ బస్సులను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. దేశీయంగా BYD విద్యుత్ వాహనాలను విక్రయిస్తోంది. మౌలిక వసతుల నిర్మాణ సంస్థ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ తన చైనా భాగస్వామి BYDతో కలిసి తెలంగాణలో విద్యుత్ కార్లు బ్యాటరీల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఈ రెండు సంస్థలు కలిసి దాదాపు 8,200 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఆయా సంస్థలు ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నాయి. విద్యుత్తో నడిచే హ్యాచ్ ప్యాక్ నుంచి విలాసవంత కార్ల వరకు నూతన ప్లాంట్లో తయారు చేయాలన్నది ప్రతిపాదనగా చెబుతున్నారు. విద్యుత్ కార్లకు సంబంధించి పరిశోధన అభివృద్ధి కేంద్రం, నైపుణ్య శిక్షణ కేంద్రం, ఛార్జింగ్ స్టేషన్లు కూడా ఈ ప్రతిపాదనలో భాగమేనని చెబుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యుత్ బస్సులకు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో MEIL అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్టెక్ ఇప్పటికే హైదరాబాద్ సమీపంలో తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 150 ఎకరాల స్థలాన్ని తీసుకోవడంతో పాటు ప్లాంట్ నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు అప్పగించింది కూడా. ఏడాదికి 10,000 విద్యుత్ బస్సులను తయారు చేసే సామర్థ్యంతో రోబోలే అత్యధిక కార్యకలాపాలు నిర్వహించేలా పూర్తి యాంత్రీకరణ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని ఒలెక్ట్రా గతంలోనే వెల్లడించింది.